ശ്രീശൈലേശരജാപാത്രം ശ്രീബുദ്ധ്യാരിഗുണാർണവം ശ്രീന്ദ്രപ്രവണം വന്ദേ രമ്യയാമാതരം മുനിം ലക്ഷ്മീനാഥകുമാരംഭാം നാഥയാമനമ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം യോ നിത്യമച്യുതപദാംബുജൈർമരുക്മവ്യാമോഹതസ്തതിതരാണി തൃണായ മേനേ അസ്മദ്ഗുരോർഭഗവതോ ശ്രിതൈകസിന്ധോ രാമാനുജസ്യ ചരണൌ ശരണം പ്രപദ്യേ മാതാപിതാരിവ തയസ്തരയാ വിഭൂതിഃ സർവം ജദേവ നിയമേന മദന്വയാനാം ആദ്യസ്യ ന കുലപതേർവ കുലാഭിരാമം ശ്രീമത് പതംഗ്രീവരം പ്രണമാമി മൂർധനാ ഭൂതം സരസ്യ മഹദാത്വയ ഭട്ടനാഥ ശ്രീഭക്തിസാര കുലശേഖര യോഗിവാഹാൻ ഭക്താഹംഗിരേണുപരകാരയതീന്ദ്രമിശ്രാൻ ശ്രീമത്പരാങ്കുശമുനിം പ്രണതോസ്മി നിത്യം ലോകഗുരും ഗുരുഭിഃ സഹ പൂർവൈഃ കൂരകുലോത്തമദാസമുദാരം ശ്രീനഗപത്യധിരാമനരേശൗജീ പ്രതിയാന ഗുരും ച ഭജേഹം ലോകാചാര്യായ ഗുരവേ കൃഷ്ണപാദസ്യ സൂനവേ സംസാരഭൂമി സന്തഷ്ടജീവ ജീവാസവേ നമഃ ലോകാചാര്യ കൃപാപാത്രം കൗണ്ഡിന്യ പുരപൂഷണം സമസ്താത്മഗുണാവാസം വന്ദേ കുരകുലോത്തമം നമ ശ്രീശൈലനാഥായ കുന്തീനഗരജന്മനേ പ്രസാദലബ്ധപരമപ്രാപ്യ കൈങ്കര്യചാരിണേ ലോകാചാര്യ പദാംഭോജ രാജഹംസായുസാന്തരം ജ്ഞാനവൈരാഗ്യജലജം വന്ദേ സൗമ്യവരം ഗുരും ശ്രീജിഹ്വാവതീശം താസമമ്പലമശേഷാസ്ത്രവിധം സുന്ദരവര ഗുരുകരുണാകന്ദവിതജ്ഞാനമന്ദിരങ്കരയേ ശ്രീശൈലൈതയാ പാത്രം ശ്രീഭക്യാദിഗുണാർണവം ശ്രീന്ദ്രപ്രവണം വന്ദേ രമ്യയാമാതരം മുനിം സകലവേദാന്തശാസ്ത്രാർത്ഥപൂർണാസിജിം വിപുലവാഹൂരകൃത്വോത്ഭവാനാം പരം ശുചിരചാമർത്തയോഗീന്ദ്രപാദാശ്രയം വരദനാരായണം മദ്ഗുരും സംശ്രയേ ശ്രീമദ്വാദൂരവൃതനാരായണ ഗുരുസം സദ്ഗുരുതം ശ്രീനിവാസഗുരും ഭജേ വരദഗുരുചരണചരണം വരവരമുനിവര്യഘനകൃപാപാത്രം ഭവരമഹത്മചരജം പ്രണമാമി ശ്രീനിവാസഗുരുവര്യം കന്യാഭരണി സഞ്ജാതം പാദൂരപുരഭൂഷണം ശ്രീരംഗാര്യഗുരോ പുത്രം ശഠഗോപമഹം ഭജേ അസ്മത് ഗുരുഭ്യോ നമഃ. ഭഗവത് ബന്ധുലര നിന്ന മനം ശ്രീവചന ഭൂഷണ മീമാംസാ ഭാഷ്യം ഉണ്ടാം തന്നെ దాని యొక్క అవతారిక అంటే శ్రీవచన భూషణం అనేటువంటి గ్రంథం ఎలా అవతరించింది, ఎలా మనకు లభించింది. పిల్లలోకాచార్యులు మహానుభావులు సాక్షాత్తు రంగనాథుని ఆజ్ఞ వలన అది ఓ గ్రంథ రూపంలో అవతరించింది అని చెప్పుకున్నాం. ఈ గ్రంథానికి శ్రీవచన భూషణం అనేది పేరు ఆ పేరులో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటి అనే విషయాన్ని ఈరోజు అనుసంధానం చేస్తాను. ఈ దివ్య గ్రంథంలో అనర్గములు అంటే వెలకట్టలేని ఇంతాని వెల నిర్ణయించడానికి మనకు శక్తిదారని అద్భుతమైనటువంటి రత్నముల వంటి ఎన్నో మహావాక్యాలు, మహావిషయాలు, మంచి ఉపదేశాలు అది కూడా కల్పితములు కావు. సదాచార్య ఉపదేశ పరంపరా ప్రాప్తములు అంటే కేవలం గురువుగారు శిష్యులకు, మళ్ళా ఆ గురువు గారు వారి శిష్యులకు, ఆ గురువు గారు వారి శిష్యులకు, ఇది ఆ గురు పరంపర వల్ల వచ్చిందే తప్ప ఎవరో కల్పించి చెప్పినటువంటిది కాదు. నువ్వు అనుకున్నాం కదా ఆయనక రహస్యాలు, ఇలా ఉపదేశం మాత్రంలో ఉంటే కొంతకాలానికి లోపించి ప్రమాదం ఉందని, దాన్ని గ్రంథస్థం చేయాలని భావించారని, ఉపదేశ మాత్రంలో చెప్పేవారు తక్కువ ఉంటారు, కొందరికి అందుతుంది, మరి వినలేని వారు అందలేని వారి గట్టి ఏమిటి, ఇలాంటి మహా విషయాలు ముందర రావాలి కదా అన్న అభిప్రాయంతో రంగనాథుడి ఆజ్ఞతోటి వరద మన మహానుభావులు వరదరాజు యొక్క కంచి వరదరాజు అవతారమైనటువంటి అదొకచారవారు ఈ గ్రంథాన్ని మనకు అందించారు.
కాబట్టి ఇది సదాచార ఉపదేశ పరంపర ప్రాప్తమైన దీనికి అర్కారణం తెలిపేటువంటి ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది సత్సంప్రదాయ ప్రవృత్తి, సదాచార్య ప్రవృత్తి. సదాచార్య పరంపరతో ఎప్పటి నుంచో తమ తమ ఆచార్యులు తమ తమ శిష్యులకు అందించినటువంటి అనేక సంప్రదాయ రహస్యార్థాలను, రత్నాల్లాగా ఉన్నటువంటి వాటిని మనకు అందించారు. ఒక ఆభరణం అంటే మనం ఆభరణానికి రత్నాలు పొదుగుతాం కదా, రత్నాలు పొదిగినటువంటి ఆభరణానికి ఏం పేరు అంటాం? రత్న భూషణము అంటాం. అంతే కదా, రత్నాలు పొదిగిన భూషణం అంటే ఆభరణము. రత్నాలను పొదిగిన భూషణాన్ని, ఆభరణాన్ని రత్న భూషణం అని చెప్పినట్టే గురుభ్య అర్థ సుఖ శబ్దై తత్ప్రయుక్తైత్య దర్శిత సౌకర్య ముగుత్సూనాం శంకరయ్య ప్రకాశితే. మనకు శ్రీభాష్యానికి ఒక చక్కని వ్యాఖ్యానం ఉంది, కృత ప్రకాశిక అంటారు. సుదర్శన సూరి అని చెప్తాం, మహానుభావుడు, అద్భుతమైన ఆచార్యుడు, వరదవీసుకుడు, గురువర్యుడు, వారి గురువర్యుడు, వారికి శ్రీభాష్యాన్ని కాలక్షేపం సహించారు. అయితే వీరి గొప్పతనం ఏమిటంటే, ఎక్కడ శ్రీభాష్య రోజనం వీరు సాగిస్తున్నా, తమ గురువు గారు సాగిస్తున్నా, అక్కడి వెళ్ళి కొద్దిగా శీలించేవాడు. ఎన్నిసార్లు అయినా మనం ఒకసారి వింటాం, రెండుసార్లు వింటాం, మూడుసార్లు వింటాం, అది ఎక్కువ మిల్లేదు. విన్నాం కదా మళ్ళెందుకు? మన ఆలోచన ఎంత విచిత్రంగా ఉంటుందంటే, విన్నాం కదా అయిపోయింది అంతేనా, అర్థమైందా? విన్నదాన్ని అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకుని మననం చేసుకున్నారా? మళ్ళీ అవసరం వస్తే ఆ విషయాన్ని 10 మందికి మీరు ప్రవచనం చేయగలరా? 10 మంది శిష్యులు వచ్చి అర్థిస్తే చెప్పగలరా? ఎందుకంటే అధ్యాపనాంతం అధ్యయనం అని శాస్త్రం. తాను చదివిన దాన్ని మళ్ళీ చెప్పగలిగితేనే అధ్యయనం పూర్తయినట్టు లెక్క. ఒకసారి వింటే ఏమవుతుంది? ఆ వినటం కూడా ఎలా వినాలి? గురుం పురత సమాగత్య సాష్టాంగం ప్రణిపత్య ప్రవరముచార్య శాస్త్రవిధి. ఇలాంటి శాస్త్రాన్ని వినాలంటే గురువు గారి ముందరికి రావాలి, సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. అయ్యా దాసుడు ఫలానా చెల్లించాలనుకుంటున్నాడు, ఆజ్ఞ తీసుకోవాలి. గురువుగారు పిలిచేదాకా ఆగొద్దు, ముందే చెప్పుకోవాలి. గురువుగారి కోసం శిష్యుడు ఎదురు చూడాలి, శిష్యుల కోసం గురువుగారు కాదు. అలా సంప్రదాయబద్ధంగా సేవిస్తేనే ఆ విద్య అప్పుతుంది. మీరు చెప్తుండండి, మేము వింటుంటాం, రండి, ఎక్కడో కూర్చుంటాం, ఏమో చేస్తాం, ఏదో వింటాం, విన్నట్టు చేస్తాం అని చెప్పి మేము కూడా విన్నామండి ఒకసారి. అది వినటం కాదు, ధారణ పర్యంతము శ్రవణం. పాఠం చెప్పగలిగేంత వరకు వచ్చింది అధ్యయనం. ఎదుటి వారికి చెప్పటానికి సిద్ధమైనప్పుడే దాన్ని శ్రవణం అంటారు. పాపం ఈ మహానుభావు సురచన తోరి గురువు గారు ఎన్నిసార్లు చెప్తే, ఎక్కడ చెప్తే అక్కడి పోయి వినేవారు. ఆ గురువు గారు కూడా ఇతరులు రాకుంటే కార్యక్షేపం చేసేవాడు కాదు. సురచన చూడు అనే కదా రేపు జరుగుతుంది ఏంటి అనేవాడు. ఒకరోజు వీళ్ళందరూ కలిసి, ఏంటి ఆయన ఒక్కడే శిష్యుడా, మేము అందరం కాదా, ఏమిటి ఆయన ప్రత్యేకత అని అడిగారు అసూయతో, ఈర్ష్యతో. సరే నాయన రేపు చెప్తాను ఏమిటో ఆ ప్రత్యేకత, మీకే అర్థమవుతుందిలే అని ఆపేశారు. మరునాడు అతను రాగానే అందరు కూర్చున్నారు, పాఠ ప్రవచనం మొదలైంది, కాలక్షేపం. నాయన ఇగో ఈ ప్రకటన ఉందే, ఈ సందర్భంలో దీనికి ఈ 2 వాక్యాలకు మీరు చెప్పిన వ్యాఖ్యానం ఏమిటో చెప్పు అని అడిగారు.
సుదర్శన సూర్యుడు. అడిగితే స్వామి చిన్న విజ్ఞాపన, నేను దేవరవారి దగ్గర 32 సార్లు సేవించాను. మరి 32 సార్లలో ఎన్నోసారి చెప్పిన వ్యాఖ్యానాన్ని విజ్ఞాపన చేయమంటారు అని అడిగారు. ఓహో అలాగా, అయితే 16 సార్లు చెప్పిన వ్యాఖ్యానం చెప్పు. వెంటనే లేచి నిలబడి అదంతా వివరించారు. అందరూ అద్భుతం అద్భుతం అద్భుతం, ఇన్నిసార్లు సేవించడమే కాదు, సేవించిన ప్రతిసారి ఎన్నోసారి ఏ విషయాన్ని వివరించారు, ఎక్కడి నుంచి వివర వ్యాఖ్యానం మొదలైంది, ఏ సందర్భంలో ఏమేమి చెప్పారు, ఏ ఉపాఖ్యానాలు, ఏ ఆఖ్యానాలు, ఏ ఉదాహరణలు, ఏ ప్రత్యుదాహరణలు, పొల్లు పోకుండా అక్షరం పోకుండా చెప్పారు. అయ్యా అద్భుతం అద్భుతం, అందరూ ఇంచుమించు పాదాక్రాంతులయ్యారు. ఆ మహానుభావుని గురువు గారు పరమానందం పొంది, ఎలారా ఇదంతా ఎలా ధారణ చేశావు నీవు? అయ్యా దాసుని గొప్పతనం ఏం లేదు, మీరు ఎప్పుడు చెప్పింది అప్పుడు ఓ పుస్తక రూపంలో ఓ బుక్లో రాసుకుంటున్నాను, ఓ కాపీలో. ప్రతిరోజు అవన్నీ మననం చేసుకుంటున్నాను. ఇదంతా దేవరవారి ప్రతిభ, దేవరవారి అనుగ్రహమే, దేవరవారి ప్రసాదమే. అంటే అప్పుడు వారు, అయ్యా నాయన ఇంత మంచి పని చేసుకున్నావు కదా, మరి దాని గ్రంథ రూపంలో వివరిస్తే తర్వాత వారికి ఉపయోగిస్తుంది కదా, అలా ఎందుకు దాచుకుంటావు, ఏది నువ్వు రాజ్యం తీసుకురా అంటే మర్నాడు తీసుకొచ్చారు. అద్భుతంగా ఉండి దీన్ని గ్రంథంగా తయారు చేయమన్నారు గురువు గారు. వారి ఆజ్ఞ ప్రకారం అంతా వ్యాఖ్యానాలు రాశారు. దానికి పేరు శృత ప్రకాశిక. ఎంత చక్కని పేరు చూసండి, శృత అంటే విన్నదాన్ని ప్రకాశిక తెలియజేసేది. నేను చెప్తున్నాను, నేను రాస్తున్నాను కాదు, నేను విన్నదాన్ని మీకు అందిస్తున్నాను, నేను మా గురువుల వద్ద విన్నదాన్ని మీకు అందిస్తున్నాను. ఎంత చక్కటి సంస్కారం, ఎంత అద్భుతమైనటువంటి సంస్కారం, ఎంత వినయ సంపద. ఈనాడు సుఖప్రకాశికా వ్యాఖ్యానం లేని శ్రీభాష్యం శ్రీభాష్యమే కాదు అని అనయా భాష్యస్య భాష్యత్వం అన్నారు కదా. సుతప్రకాశిక వ్యాఖ్యానం ఉంటేనే అది శ్రీభాష్యం అవుతుంది, పరిపూర్ణమవుతుంది అని శాస్త్రం. అందుకే ఇక్కడ మన దగ్గర ప్రతిరోజు సాయంత్రం 6:30 సుతప్రకాశిక వ్యాఖ్యానంతో శ్రీభాష్యం కాలక్షేపం అవుతున్నది. ఒక 7 మంది వచ్చి సేవిస్తున్నారు. ఆ సుతప్రకాశికలో గురుభ్య అర్థస్ఫృత శబ్దై తత్ప్రయుక్తైశ్చ దర్శిత. వారే చెప్పారు గురుభ్య అర్థస్ఫృత. చూసారు చక్కని మాట అన్నారా, మేము ఈ అర్థాన్ని మా గురువుల వల్ల విన్నాము. తత్ప్రయుక్తై శబ్దై దర్శిత, ఆ గురువు గారు మాకు పాఠం చెప్పడానికి ఏ శబ్దాలు ఏ పదాలు ఏ వాక్యాలు ఉపయోగించారో అదే పదాలతోటి అదే అర్థాన్ని మేము చూపెడుతున్నాము. ఇందులో మా ప్రతిభ లేదు, మా బుద్ధి లేదు, మా తెలివితేటలు లేవు. గురువు గారు మాకు పాఠం చెప్పినప్పుడు ఏ శబ్దాలు ప్రయోగించారో వారు ప్రయోగించిన ఆ పదాలతోటే ఆ అర్థాన్ని చూపిస్తున్నాము అన్నారు. అలా సుతప్రకాశికలు వారు చెప్పినట్లుగా పూర్వాచార్యుల ఉపదేశ వచనాలను తీసుకొని అవే ఎక్కువగా ఉన్నటువంటి ఓ గ్రంథం తయారు చేశాడు. ఈ గ్రంథంలో ఏమున్నాయి, తమ తమ పూర్వాచార్యులు చెప్పిన మాటలే ఉన్నాయి. పెద్దలు చెప్పిన మాటలు ఏమంటాం, మాటలను వచనములు అంటాం. మనం మాట్లాడితే వచనములు అంటాం, పెద్దలు మాట్లాడితే శ్రీవచనములు అంటాం. శ్రీ సూక్తులు శ్రీవచనములు ఎముక మర్యాద, ఒక సంప్రదాయం. శ్రీవచనములు అంటే గురు పరంపర ప్రాప్తమైనటువంటి మాటలు. మా గురువులు వారి గురువులు వారి గురువులు వారి గురువులు వారి గురువులు ఇలా ఆ గురు పరంపరతో వారు వారు ఏమేమి చెప్పారో వాటిని శ్రీవచనములు అంటారు. అలాంటి
శ్రీవచనములతోటి పలకబడినటువంటి భూషణము అంటే అలంకారము. ఈ గ్రంథం నిండా పెద్దల సూక్తులే ఉన్నాయి. నేనుగా ఏం చెప్పటం లేదు, నాదిగా ఏం చెప్పటం లేదు, ఇందులో నా తెలివి నా ఆలోచన అంటూ ఏమీ లేదు. నాకు మా గురువులు, వారికి వారి గురువులు, వారికి వారి గురువులు, వారికి వారి గురువులు ఏమేమి చెప్పారో వారి మాటలనే ఇందులో కూర్చాము. అలాంటి వారి మాటలన్నీ కూర్చి ఏర్పరిచిన భూషణం అంటే ఆభరణం, కాబట్టి దీనికి శ్రీవచన భూషణం అనేటువంటి పేరు ఏర్పడింది. ఎందుకంటే రత్నాల హారాన్ని హృదయంపై ధరించేటువంటి వారికి ఆ హృదయమంతా, వారు వేచేసి ఉన్న ప్రదేశమంతా ఆ రత్నాల కాంతితో వెలిగిపోతుంది కదా, అదంతా వెలుగు నిండుతుంది. అవునా? రత్నాల హారాన్ని వక్షస్థలంలో ధరించిన వారి రత్నాల ప్రకాశం ఆ ప్రాంతమంతా ఎలా వ్యాపిస్తుందో, శ్రీవచన భూషణం అనేటువంటి ప్రబంధాన్ని హృదయంలో ధరించేటువంటి వారికి కూడా అపూర్వమైన తేజస్సు, శోభ, ప్రభ కలుగుతుంది. అలా శ్రీవచన భూషణాన్ని ధరించిన వారు వేయించేస్తే వారి దివ్య జ్ఞాన ప్రకాశం ఆ ప్రాంతమంతా వ్యాపిస్తుంది. ఆ ప్రదేశమంతా శ్రీవచన భూషణాలతో జాజ్వల్యమానంగా వెళ్ళిపోతుంది. చెప్పాను కదా, రత్నాలు పొదిగిన హారం మెడలో వేసుకొని వస్తే ఆ రత్నాల కాంతేర ఆ ప్రాంతమంతా వెలుగులు నింపుతుందో, శ్రీవచన పూషణం అనేటువంటి ప్రబంధాన్ని, గ్రంథాన్ని హృదయంలో ధరించినటువంటి మహానుభావులు మన దగ్గరికి వేయించేస్తే, అలాంటి వారి వచనాలు మనం సేవిస్తే మనం ఉన్న ప్రాంతం, వారు వేయించేసి ఉన్న ప్రాంతం, విన్న ప్రాంతం అద్భుతమైన జ్ఞాన, తత్వ, ప్రకాశ జ్యోతులు వ్యాపించి ఆ ప్రాంతమంతా దివ్య జ్ఞానానంద జ్యోతిమయమవుతుంది. ఈ రీతిలో ఇంతటి దివ్యమైన కాంతి దీని వల్ల లభిస్తుంది. శ్రీవచన భూషణ ప్రబంధాన్ని హృదయంలో ధరించిన వారికి అపూర్వమైనటువంటి శోభ కలు. ఈ మాట నేను చెప్పింది కాదు, సాక్షాత్తు మనవాడ మహామునులే తాము అందించిన ఉపదేశ రత్నమాల అనే ప్రబంధంలో ఈ క్రింది పాసురంతో మనకు అందించారు. మున్నం కురవోర్ మొరింద వచనంగల్ తన్నైని కట్టుకోండు గతోర్ తమ్మయుర్కు మిన్నడియా చీర చెమతే ఐత్తవరై శ్రీవచన భూషణ నెలిపే ఇక్కడై చిత్తార్థిన్. పాసురాన్ని జాగ్రత్తగా అనుసంధానం చేసుకోవాలి. మున్నం కురవోర్ మొరింద వచనంగల్, పూర్వాచార్యులందరూ సాధించినటువంటి శ్రీసూక్తుగా విశేషముగా అభ్యసించిన వారికి మున్నం కురవోర్ మొరింద వచనంగల్ తన్నై మిగకొండు కత్తోర్ తమ్ముయుక్కు మిన్ననియా చేర స్వరూపము ప్రకాశింపచేయు ఆభరణముగా చెవైతవరే శ్రీర్వచన భూషణం ఎన్ పేర్ ఇక్కడై చిత్తార్పిన్. దీనిని కూర్చిన పిమ్మట పిల్లలు లోకాచార్యుల వారే శ్రీవచన భూషణమను ఈ తిరునామాన్ని ఈ శాస్త్రానికి ఇటార్పిన్ పెట్టారు, కృప చేశారు అని ఈ పాశురానికి అర్థం. శ్రీవచన భూషణమును అనేటువంటి ఈ పేరు, దీని ప్రభావం, ఇందులో దీని వ్యుత్పత్తిని అన్నాబప్పంగారు అనేటువంటి ఒక మహానుభావుడు అరుంబుదంలో వివరించారు. అంటే ఆనాడు వారు అందులో వివరించినటువంటి విశేషమైనటువంటి అర్థం, రత్నభూషణం అని మనం మాట్లాడతాం కదా, మరి రత్నభూషణం అని మాట్లాడినప్పుడు రత్నంచదు భూషణంచ రత్నభూషణం అని మనం చెప్పాలి ఇక్కడ, అలాగే చెప్తామా? అంటే ఇక్కడ సమాసం కర్మధారయమా
మరి రత్నం చదు భూషణం రత్న భూషణమా రత్న ప్రచురం భూషణం రత్న భూషణమా అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి చర్చ ఏర్పడుతుంది. అంటే ఏమిటి రత్నం చదు భూషణంచ అంటే రత్న రత్నము ఇదే రత్నము ఇదే భూషణం రత్నాల భూషణం కాదు రత్నమే భూషణము అనేటువంటి అర్థం చెప్పుకుంటే నీరోత్పలం అంటాం కదా నీరంచుతత ఉత్పలంచ నీరోత్పలం అని చెప్పినట్టుగా రత్న భూషణంచ రత్న భూషణం అని మనం ఇక్కడ కర్మధారయ సమాసాన్ని చెప్పుకున్నట్టయితే వచ్చే ఇబ్బంది ఏమిటో వారు మనకు వివరించారు. ఇందులో ప్రత్యేకించి ఈ అర్థాన్ని చెప్పినప్పుడు బంగారము రత్నములు ఈ రెండు కలిసి ఉన్నాయి అంటే బంగారపు ఆభరణంలో రత్నాలు పొదిగారు అనే అర్థం రాదు. రత్నం చదువు పూషణించే అర్థం మనం చెప్పినట్టయితే బంగారు ఆభరణం బంగారంతో తీశారు అందులో రత్నాలు పొదిగారు అనేటువంటి అర్థం మనకు రాదు. మరి అలా రావాలంటే ఏం చేయాలి? అప్పుడు కేవలము రత్నముల కలయికతో చేసిన భూషణం అంటే రత్నాలతో చేసిన ఆభరణం అనే అర్థం వస్తుంది. కానీ బంగారు ఆభరణంలో రత్నాలు పొదిగారు అనే అర్థం రాదు. మరి ఏం చెయ్యాలి అంటే కనక కందలేనైవ రత్నములు మీల్యతే అని మనకు ఒక శాస్త్రం ఉంది. అంటే ఏమిటి కనక కందలేనైవ రత్నములు మీల్యతే? బంగారముతో కలిసినప్పుడే రత్నము యొక్క కాంతి బాగా శోభిస్తుంది. బంగారంతో కలియలేదు కేవలం రత్నాలే మనం పొదిగితే కేవలం రత్నాలనే పూరిస్తే ఆ కాంతి అంత దివ్యంగా ఉండదు. ఆభరణాలు బంగారముగా చేసి బంగారంతో ఆభరణాలు చేసి బంగారు ఆభరణాలతో ఆభరణాలలో రత్నాలు పొదిగితే రత్నాలకున్న శోభ కేవలం రత్నాలతో చేస్తే ఏర్పడేది కాదు. కాబట్టి మరి ఏం చెయ్యాలి? ఆభరణం బంగారండి అందులో రత్నాలు పొదిగారు అది రత్న భూషణం. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? రత్నై ప్రచురం రత్న ప్రచురం రత్న ప్రచురంచ తత్ భూషణంచ రత్న ప్రచుర భూషణం మరి చెప్పాలి. ఇలా చెప్పాలి సమాసం. అంటే రత్నములు ఎక్కువగా పొదగబడిన ఆభరణము ఇలా చెప్పినప్పుడు వ్యాకరణ శాస్త్రం ప్రకారం శాకప్రియ పార్థివ అని చెప్పినట్టుగా మధ్యమ లోపం సమాసం వస్తుంది. అంటే రత్న ప్రచుర భూషణం అని కాకుండా రత్న భూషణం అని అవుతుంది. ఆ ప్రచుర అన్న పదం లోపిస్తుంది అది శాస్త్ర ప్రక్రియ. ఇలా చెప్పేదే బాగుంటుంది. అంటే రత్నములు రత్నములు ఎక్కువగా పొదిగిన బంగారముతో చేయబడిన ఆభరణము రత్న భూషణము. అలాగే వచనములు పొదిగినటువంటి పెద్దల ఆచార్యుల వారి ఆచార్యుల వారి వారి ఆచార్యుల గురుపరంపర మహానుభావుల పారంపర్యంతో వారు వారు సాధించిన దివ్యమైనటువంటి శ్రీ సూక్తులను శ్రీవచనాలను ఎక్కువగా పొదిగి కలిపి చేయబడిన ఆభరణం కాబట్టి ఇదే ఇది శ్రీవచన భూషణం. శ్రీవచనములతో చేయబడిన అలంకారం ఇది. రత్నాలకు విలువ ఏ కాలం ఉంటుంది ఎంత మాత్రం ఉంటుంది? రత్నాల కాంతి శరీరం వరకే వ్యాపిస్తుంది కదా. కానీ శ్రీవచనముల దివ్య ప్రకాశం మనస్సు బుద్ధి ఆత్మ దాకా వెళుతుంది. రత్నం ఇక్కడ ఉంటే కాంతి ఇక్కడే ఉంటుంది. కానీ శ్రీవచన భూషణం ఒక చోట ఉంటే ఆ ప్రాంతమంతా ఆ కాంతి వెళ్ళదు. విన్న ప్రతివారు ధరించిన ప్రతివారు వారి వారికి చెప్పి వారి వారికి చెప్పి వారి వారికి చెప్పి
ప్రపంచమంతా శ్రీవచన భూషణ ప్రకాశం విరాజిల్లుతుంది. ఇంతటి దివ్యమైన భావ పరంపరతో సదాశయంతో ఈ గ్రంథానికి శ్రీవచన భూషణం అనేటువంటి పేరు పెట్టారు. అంటే రత్నములు ఎక్కువగా పొదిగిన ఆభరణము అన్నట్టుగా వచనములు ఎక్కువగా పొదిగిన భూషణము. వచన ప్రచురంచ తదు భూషణంచ వచన ప్రచుర భూషణం అంటే వచన భూషణం శ్రీవచన భూషణం అని ఉత్పత్తిని చెప్పి మధ్యమ పదలోపి సమాసంగా చెప్పడంతో ఈ పుస్తకానికి శ్రీవచన భూషణం అనేటువంటి ఒక పేరు అలవడింది. మనకి ఇంకో మహానుభావులు ఉన్నారు, ఎంబార్జీ అని అంటాం, వారు మహానుభావులు. వారు అవసరం ఏం లేదు, మనకు కర్మధారీల్లో కూడా రత్న భూషణంచ రత్న భూషణం అని చెప్పినా కానీ ప్రాచుర్యార్థం చెప్పుకోవచ్చు, ఇంత అవస్థతో పని లేదు, భావం ఇదే వస్తుంది అని లోక వ్యవహారాలను ఉదాహరణగా చెప్పారు. ఆత్మావినుడయ జ్ఞాన ప్రచురం తొన్నుగై కాక జ్ఞాన శబ్దత్తాలే సమానాధికారు తొలికి కోరేయం చెయ్యడయ నెల ఎన్నం ఇత్తాడి కళ్ళ ఇతవరెన్నం లోక వ్యవహారమాం కోరేయం పూర్ణత్యనుడయం రత్న ప్రాచుర్యం తొందుకైక రత్నంచి తదు భూషణంచ రత్న భూషణం ఎందు కూడిన శబ్దతోడే సమానాధికారు పన్నం రత్న పూషణం ఎన్నో నిరుడ వ్యవహారాలే అప్పటి పేరా మా కోరే ఎన్నపడి అని వారు చెప్పారు. ఎలాగైతే ఆత్మను ఆత్మావినుడయ జ్ఞాన ప్రాచుర్యం తొందుకైత్యాక జ్ఞాన శబ్దత్తాలే సమానాధికరిస్తూ తొందుకి రాకూడేయు. జ్ఞానాధికరణం ఆత్మ అంటాం మనం. ఆత్మ అంటే ఏమిటి? జ్ఞానాధికరణం కదా. అంటే జ్ఞానము ఎక్కువగా ప్రకాశించేటువంటి దాన్ని ఆత్మ ఉంది కదా, దాన్నే జ్ఞాన శబ్దస్థాయి సమానాధికరణం. జ్ఞాన శబ్ద సమానాధికరణీయంగా జ్ఞానం ఆత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పుకుంటున్నాం కదా. ఇలా జ్ఞానం అనే శబ్దంతో ఎలా వ్యవహరిస్తున్నామో సమానాధికరణంగా చెప్తున్నామో చెయ్యుడయ నెల్ ఎన్నం ఇత్తాది కళ ఇత్తరం ఎన్నం లోక వ్యవహారం ఆపోయేయం. ఇదే రీతిలో లోక వ్యవహారాన్ని మనం ఆశ్రయించి రత్న భూషణం రత్న ప్రచురం భూషణం అని కాకుండా రత్నాలు కూడా అవగాహన చెప్తే జ్ఞానం ప్రకాశించేటువంటి ఆత్మను జ్ఞానంగా వాడుతున్నట్టుగా రత్నాలు ప్రకాశిస్తున్నటువంటి ఈ భూషణాన్ని రత్న భూషణం అని చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. దీన్ని సమాచారీయం కూడా చెప్పుకోవచ్చు. రత్న ప్రాచుర్యం తోందుగై కాక తత్వాధికంగా ఉన్న విషయం ప్రకాశింపజేస్తుంది కాబట్టి రత్న భూషణంచి రత్న భూషణం అని భూషణ శబ్దంతో సమానాధికరణంగా అర్థం చెప్పుకోవచ్చు. అప్పుడు రత్న భూషణం అనేటువంటిది నిరుడ వ్యవహారం మనకు ఉంది కాబట్టి ఇక్కడ కూడా వచనంచి రద్దు భూషణంచి అని శ్రీవచన భూషణమని సర్వధారయంతో చెప్పుకోవచ్చు అని మనకు పెద్దలు ఎంబార్జీయర్ ఇక్కడ సాధించే దివ్య వ్యవహారాన్ని కూడా ఆమోదించారు. ఇలా కూడా అర్థం చెప్పుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వారు మనకు అందించారు. ఇంకా ఇప్పుడు శ్రీవచన భూషణం నామని చెప్పుకున్నాం కదా, శ్రీవచన భూషణం యొక్క గ్రంథం దీని వైశిష్ట్యం ఏమిటి, దీనికి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఎన్ని ప్రకరణాలు ఉన్నాయి, ఎలా ఎలా దీన్ని మనకు అందించారో దాన్ని కదా తెలుసుకుందాం. పిల్లలు కాచార్ల వారు అనుగ్రహించినటువంటి 18 రహస్యాలు అంటాం మనం, అష్టాదశ రహస్యాలు అని చెప్పుకుంటాం. ఈ అష్టాదశ రహస్యాలన్నిటిలో శ్రీవచన భూషణానికి ఉన్న గొప్పతనం మరి దేనికి లేదు. దీనితో సాటి వచ్చేటువంటి గ్రంథం మరొకటి లేదు అని శ్రీ మనవాళ మహామునులు తాము సాధించిన ఉపదేశ రత్న అడలో కృప చేశారు. ఇది వారి శిశుక్తి అన్నపుగడ ముడుంబై ఎండల్ ఉరకాచిరియన్ ఈ నరుళాల్ శ్రీకదలై యావయులం పుణ్యల్ తెగరు వచన భూషణ తిరుమై ఎన్న కిల్లై పొగడల్ల ఇవ్వార్తై నెయ్యపోదు అనేటువంటి ఈ పాఠంలో
శ్రీవచన భూషణం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పారు. అంటే ఇది ఎంతో గొప్ప మహిమ ఉన్నటువంటి పిల్లల లోకాచార్యుల వారు కృపతో అనుగ్రహించినటువంటి అన్ని ప్రబంధాలలో శ్రీవచన భూషణానికి ఉన్నటువంటి గొప్పతనం వేరొక ప్రబంధానికి ఏమాత్రం లేదు. ఇందులో చిరుమై వెన్ను చిల్లై పొగడల్ల ఈ వార్తై నెయ్యిపోదు, ఇది పొగడత కాదు, ఇది సత్యము, ఇది వాస్తవంశమా. ఏమంటున్నారు? పుణ్యం శ్రీకరి వచన భూషణ చిరుమై వెన్నుకు ఇల్లై, దీనికి ఉన్నటువంటి వైభవం మరి దేనికి లేదు. పొగడల్ల ఈ వార్తై నెయ్యిపోదు, ఈ మాట ఉందే ఇది పొగడత కాదు, ఇది సత్యము అని మనవాళ్ళ మహామునులు చాలా అద్భుతంగా సాధించారు. అంటే ఈ గ్రంథ వైభవాన్ని గురించి మనవాళ్ళ మహామునులు ఉపదేశ రచన మాలలో 7 పాసురాల్లో చెప్పారు. 53 నుంచి 59 వరకు 7 పాసురాలలో ఈ ప్రబంధం యొక్క ప్రాశస్త్యాన్ని మనవాళ్ళ మహాములు అంతగా శ్లాఘించి మనకు అందించడంతో ఈ గ్రంథం ఎంత గొప్పదో, దీని వైభవం ఎంతో మనకు అర్థమవుతుంది. వారు కాక ఇంకా మిగిలిన పూర్వాచార్యులు అనుగ్రహించినటువంటి ఆయా గ్రంథములలో లేని అనేకమైన గంభీరమైన అర్థాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈరోజున పుట్టడంలో చాలామంది పూర్వాచార్యులు పరమ రహస్యాలని అందరికీ చెప్పకూడదని, ఇలాంటి వారిని గ్రంథం చెయ్యకూడదని, వాటి ఇవ్వకపోతుందని అతిరహస్యంగా దాచిపెట్టిన ఆయా అంశాలన్నీ గురు పరంపరగా వచ్చిన వాటిని మహానుభావులు పిల్లలోకాచార్యుల వారు ఇలాగైతే లోకం ఏమవుతుంది దయతోటి అందించారు. కాబట్టి దీనికంటే ముందున్న పూర్వాచార్యులు అనుగ్రహించిన ఆయా గ్రంథాల్లో లేని గంభీరమైన ఎన్నో అపూర్వమైనటువంటి అర్థాలు శ్రీవచన భూషణంలో ఉన్నాయి. సంస్కృత వేదాంతంలో సందేహాలు తీర్చేటువంటివి మనకు, అంటే సంస్కృత వేదాంతంలో ఏమైనా సందేహాలు కలిగితే వాటిని తీర్చేటువంటిది జాత ప్రణీతమైనప్పుడు మాకు బ్రహ్మసూత్రాలు, వేదంలో బ్రహ్మసూత్రాలు ఉన్నాయే అవి మనం సేవిస్తే అన్ని సందేహాలు తీర్చాయి కదా. వేద వ్యాస పడి బ్రహ్మసూత్రాలు సేవిస్తే సంస్కృత వేదాంత సందేహాలన్నీ తీరేటట్టుగా సంస్కృత ద్రావిడ వేదాంతాల్లో కలిగే అనేక సందేహాలకు సమాధానం చెప్పేది శ్రీవచన పూర్ణ దివ్య గ్రంథము. ఇందులో ఉన్న సూత్రాలే చూడాలంటే సూత్రాలు లాంటి వచనాలు ఇందులో సూత్రాలే ఉన్నాయి మన ముందు తెలుస్తుంది. ఇందులో కూడా బ్రహ్మ సూత్రాలాగా సూత్రము దానికి వ్యాఖ్యానం అలాగే చెప్తారు ఇది కూడా. కాబట్టి బ్రహ్మసూత్రాలు కేవలం సౌహృద వేదాంతంలోనే సందేహాలను తొలగిస్తే శివచన పుట్టణం సంస్కృత ద్రావిడ ప్రబంధాలలోనే సందేహాలన్నీ ఇవి తీరుస్తాయి. కాబట్టి శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి రెండు కన్నులుగా చెప్పబడేటువంటివి ఏమిటి? సంస్కృత వేదాంతం, ద్రావిడ వేదాంతం కదా. అవునా? కాబట్టి సంస్కృత ద్రావిడ వేదాంతముల దర్శనాలు ఆ రెండు వేదాంతాలు చెప్పినటువంటి సమగ్రమైనటువంటి విషయాలన్నీ శ్రీవచన పూర్ణంలో ఉన్నాయి. ఈ గ్రంథాన్ని జీవిస్తే సంస్కృత వేదాంతం, ద్రావిడ వేదాంతం రెండు సేవించినటువంటి ఒక అద్భుతమైన అదృష్టం, ఒక ప్రభావం, ఒక సిద్ధి మనకి ఏర్పడుతుంది. అందుకే ఈ గ్రంథాన్ని శ్రీ వైష్ణవ సిద్ధాంత సర్వస్వమని చెప్తారు. శ్రీవచన భూషణాన్ని సేవించకుంటే వైష్ణవత్వ సిద్ధే లేదు అనేది మన పూర్వాచార్యుల యొక్క సిద్ధాంతం, అభిప్రాయం.
అలా ప్రసిద్ధి పొందినది. అసలు ఇందులో విషయం ఏమిటి, దీనికి ప్రమాణం ఏమిటి, ప్రమేయం ఏమిటి అంటే ఇందులో ఏం చెప్తున్నారు అనే ప్రశ్న వస్తే, ఈ గ్రంథం యొక్క తాత్పర్యం అంటే శ్రీవచన భూషణం మనకు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అనేది అంటే వచ్చినప్పుడు, వరవరమునులు అంటే మనవాళ్ళ మహాములు తమ వ్యాఖ్యాన ప్రారంభంలో స్పష్టంగా చెప్పారు, వేదార్థం అరుదియుడువదు అను వాక్యముతో ప్రారంభమైన ఈ గ్రంథము వేదార్థాన్ని అశిల వేదముల యొక్క అర్థాన్ని వివరించటానికి ఈ గ్రంథం ప్రారంభమైంది, ఈ గ్రంథం అందించబడుతుంది అని చెప్పారు. వేదార్థం అరుదియుడువదు అనే వాక్యంతో ప్రారంభమైనటువంటి ఈ గ్రంథం ఆచార్యాభిమానందాన్ అను వాక్యంతో పూర్తయిందట. శివచన పుట్టణం వేదార్థం అరుదియుడువదు అనే వాక్యంతో మొదలై ఆచార్యాభిమానందాన్ అనే వాక్యంతో పూర్తయింది. ఇలా చెప్పటం వలన ఏమిటి అంటే, అఖిల వేదముల యొక్క నిష్కృష్టార్థం తాత్పర్యార్థం ఏమిటి, అన్ని వేదాలు ప్రతిపాదించిన విషయం ఏమిటి, చరమ పర్వముగా చెప్పబడే చరమ పర్వం అంటే చివరి చివరి సిద్ధాంతం, నిష్కృష్ట సిద్ధాంతం అంటే దాని అవతల ఇంకొక సిద్ధాంతం లేదు, దాన్ని మించిన మరో సిద్ధాంతం లేదు, దానికనే తమ్మిన ఇంకో సిద్ధాంతం లేదు. చరమం అంటే చివరిది, అల్టిమేట్ అంటారు మనం మాటలో అదన్నమాట. అలాంటి ఆ చర్మ పర్వ అని చెప్పేటువంటిది ఏమిటి, అన్ని వేదాలు ఏం చెప్తున్నాయి, సకల వేదాలు చెప్పేటువంటి విషయం ఏమిటి, మనకేం కావాలి, మనం దేన్ని పొందాలి, మన ప్రయత్నం అంతా దేనికోసం అంటే, అన్ని వేదాలు కలిపి చెప్పిన మాట ఆచార్య అభిమానమే, మన మీద గురువు గారికి ఉండేటువంటి వాత్సల్యమే. గురువు గారు వీడు మావాడు, వీడు ఉత్తమ శిష్యుడు, వీడు యోగ్యుడు అని గురువు గారు భావించారంటే ఇక వాడికి ముక్తి కరతలామలకమే, వాడికి చేతిలో ముక్తి లభించినట్టే, ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి సకల సిద్ధాంత సర్వస్వం, దాన్ని మనం చరమ పర్వ అంటాం, చివరి మెట్టు అంటాం, అది ఆచార్యాభిమానమని అన్ని వేదాలు చెప్పాయి. అన్ని వేదాల తాత్పర్యం ఆచార్యాభిమానమే. ఈ విషయాన్నే శ్రీవచన భూషణం విస్పష్టంగా చెప్పింది. అంటే శ్రీవచన భూషణంలో ఏం చెప్తున్నారు, గురువు గారి అభిమానమే, గురువు గారి దయే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, ఆచార్య అభిమానం కంటే మనం కోరవలసింది ఏం లేదు, ఆచార్య అభిమానం ఉంటే అన్నీ వస్తాయి, అది లేకుంటే వచ్చినవన్నీ కూడా పోతాయి. చరమ పర్వం సకల సిద్ధాంత నిష్కర్ష ఆచార్యాభిమానమే, గురువు గారి అనుగ్రహమే, గురువు గారి దయే అని సకల వేద వేదాంతముల నిష్పన్నమైన అర్థం, దాన్నే శివచన పుట్టణంలో విస్పష్టంగా చెప్పారు. అంటే మహానుభావుడు ఎందుకు ఇలా చెప్పుకోవాలండి, వేదాలకు అర్థం ఆచార్యాభిమానమా, అదేంటి ఎలా ఉంది ఎక్కడుంది అనుమానం వస్తుంది కదా. ఒక్కసారి భగవద్గీతను చూడండి, భగవద్గీత ఉపదేశాడు కృష్ణ పరమాత్మ ఎవరు, భగవంతుడు తరువాత ముచ్చట, తరువాత విషయం, ఇక్కడ అర్జునుడు శిష్యుడు, కృష్ణుడు ఆచార్యుడు. ఏమంటాం కృష్ణుడిని మనం, గీతాచార్యుడు అంటాం కదా. శిష్యస్తేహం శాతిమాం స్వాం ప్రపన్నం అన్నాడు అర్జునుడు, స్వామి నేను శరణు వేడాను నిన్ను, నేను శిష్యుణ్ణి, నన్ను శాసించు, నన్ను కర్తవ్యంలో ప్రవర్తింప చెయ్యి అని ప్రార్థించాడు కదా. అంటే అర్జునుడు శిష్యుడు, కృష్ణుడు గురువు గారు అవునా. మరి అలాంటి అర్జునుడికి
గురువు గారైన కృష్ణుడు మొదలు కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని, శివ పురుషోత్తమ ప్రాప్తి యోగమని, క్షత్రియ యోగాలని, ఇలా అనేకమైన యోగాలన్నీ చెప్పారు. మనము సాధించవలసిన చాలా చాలా ఉపాయాలను చెప్పారు కృష్ణ పరమాత్మ. చెబితే ఇవన్నీ చెప్పి ఇందులో ఏదేమి ఆచరించినా కానీ నువ్వు తరిస్తావు రా అని చెప్పాడు. అది విని అర్జునుడు భయపడ్డాడు. ఎందుకు? మాకు స్వాతంత్ర్యం ఇచ్చారనుకోండి, మేము దేన్ని ఆచరించాం, చెడిపోతాం. ఇది చెయ్యిని మీరు చెప్పండి, దాన్ని చేస్తాం. అంతే తప్ప కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, పురోత్తమ ప్రాప్తి యోగం, క్షేత్రజ్ఞ యోగం, కర్మ సన్యాసి యోగం ఇన్ని చెప్పి మీ ఇష్టం అంటే మేము ఏం చేస్తామండి? నిర్ణయించుకునే హక్కు మాకెక్కడుంది? స్వాతంత్ర్యం మాకెక్కడిది? మీ చెడిపోతాం, మా స్వాతంత్ర్యం ఇవ్వటం ప్రమాదకరం అని అర్జునుడు భయపడితే అతని భయాన్ని తొలగించడానికి స్వామి చివరికి ఏం చెప్పాడు? అన్నిటికంటే ఉత్తమ ఉపాయం నేనేరా అన్నాడు. అంటే ఆచార్యుడే ఉపాయము. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. నీవు అవన్నీ పండేరు, వాటిని ఆచరించినా ఆచరించుకున్నా అలాంటి ఆచరించిన కర్మల యందు సాధన బుద్ధిని, ఉపాయ బుద్ధిని విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణు వేడు, నేను నీ అన్ని పాపాలు పోగొట్టి కాపాడుతాను, విచారించకు అని చివరిగా ఉపదేశం. దాన్ని ఏమంటారు? దీన్ని చరమ మంత్రము అంటారు. సర్వధర్మ అనేటువంటి మంత్రాన్ని చరమ మంత్రము అంటారు. ఈ ఆచార్య అభిమానాన్ని చరమ పర్వ అంటారు. ఏం చెప్పాడు స్వామి? అవన్నీ చెప్పి అన్నీ చెప్పి చివరికి ఇవన్నీ కావు, నేనే ఉపాయము, నన్నే ఆచరించు. ఆ మాట చెప్పింది భగవానుడైనా. చాలా మంది భగవంతుడే చిరము ఉపాయం అని భావించినా తప్పు కాకపోవచ్చునేమో, కానీ గీతలో ఆ ప్రకరణంలో కృష్ణ పరమాత్మ పరమాత్మగా చెప్పాడా, గురువుగా చెప్పాడా? శిష్యస్నేహం అన్నాడు కదా, కాబట్టి గురువుగానే చెప్పాడు. అంటే చివరి ఉపాయం గురువే, మనం తరింపజేసేది గురువే, మనం బాగుపడేది గురువు వల్లే కదా. ఇలా గీతలో భగవానుడే చిరమ ఉపాయమని, సిద్ధోపాయమని చెప్పబడినట్టుగా ఈశ్వర స్వాతంత్ర్యం పోని ఆ పరమాత్మను ఆశ్రయిద్దామండి చెప్పాడు గీతలో ఆచార్యుడు అని చెప్పాడు. పోని ఆచార్యుడు కాదు, భగవానుడు అనుకుందాం. భగవంతుడిని నమ్ముకోరా, అన్నీ నెరవేరుతాయి, నీకు వాడే అందిస్తాడు, అన్ని ఇచ్చేవాడు భగవానుడే, ఆయన చిరమ ఉపాయం అనుకొని భగవంతుణ్ణి ఆశ్రయిస్తే, భగవంతుణ్ణి ఆశ్రయిస్తే పరమాత్మ కాపాడుతాడనే గ్యారంటీ ఏంటి? అదేంటి ఎలా అంటున్నారు? కాదండి, పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు కదా, ఆయన నిరంకుశుడు కదా, అవునా? అవునండి. అయినప్పుడు నిరంకుశంగా ఉండేటువంటి ఆ స్వామి తన ఇష్టం నేను రక్షించినట్టు నువ్వేం చేస్తావు? చరణు వేడిన వాడిని నువ్వు ఇదివరకు ఇన్ని తప్పుడు చేశావు, వాటికి ప్రాయశ్చిత్తం చేసుకొని పరిహారం చేసుకొని రా, అప్పుడు నిన్ను కాపాడుతాను అంటే ఏం చేస్తావు? భగవాను నీవు శాసించగలవా? ఏమో విభజనుడు శరణు వేడితే తీసుకున్నాడు, భరతుడు చేస్తే వద్దన్నాడు. ఆయన ఎవరు అడుగుతారండి? ఆయన ఏం చేస్తే మాత్రం మనం ఏమంటాం అని పరమాత్మ యొక్క స్వాతంత్ర్యాన్ని చూచి భయపడే మనకు ఏం చెప్పారు గురువులు? భగవంతుణ్ణి చూచి భయపడకురా,
పరమాత్మ స్వాతంత్ర్యాన్ని కూడా అణిచి మనకు పరమాత్మ కృపను అందించేటువంటి వారు ఆచార్యులే. గురువు గారిని ఆశ్రయించండి, గురువు గారి కృప పొందండి, ఆచార్య కృపను పొందితే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఆచార్య దగ్గర భగవాను నిరంగు స్వాతంత్ర్యం పనిచేయదు. ఆసన్నత్వాత్ దయాళుత్వాత్ జ్ఞానిత్వాత్ గురు భావత అని మనకు శాస్త్రం. ఎందుకంటే గురువు గారు మనకు దగ్గరలో ఉంటారు, తర్వాత ఎక్కడో ఉంటాడు వైకుంఠంలో. సరే ఆయనే హృదయంలో ఉన్నాడు అనుకోండి, అంతగా ఉన్నాడు మరి కనపడదు కదా ఆయన. దగ్గరగా అంటే ముందర కుదిరితే ఆపర్చునిటీ కనపడకుంటే అదృశ్య రూపంలో మనకు ఉంటే మాత్రం ఏం లాభం అండి. మనకు పరమాత్మ కంటే దగ్గర ఉన్నవాడు గురువు. ఆసన్నత్వాత్ రెండోది దయాళుత్వాత్ భగవంతుడు అప్పుడప్పుడు ఒకవేళ తప్పు చేశాడని కోపిస్తే కోపించవచ్చేమో కానీ గురువు గారు ఎప్పుడూ కోపించరు. భగవాను కంటే ఎక్కువ దయ ఉన్నవారు గురువు గారు. తరువాత జ్ఞానిత్వాత్ పరమ జ్ఞాని, కాబట్టి గురువు గారే చరమోపాయము. భగవంతుడు కాదన్నా కాదన్న భగవంతుడి స్వాతంత్ర్యాన్ని అణిచి మన గురువు గారు దయను ప్రసాదింపజేస్తారు. అందువల్ల ఆచార్య అభిమానమే అంతిమోపాయము అని ఈ గ్రంథంలో ఉపదేశించారు. కాబట్టి శ్రీవచన పూర్ణం అనేటువంటి ఈ గ్రంథంలో ప్రతిపాద్యమైన విషయం, ఉపదేశించే విషయం ఆచార్య అభిమానమే, ఆచార్య కృపే. గురువు గారి అభిమానాన్ని పొందిన వాడికి మోక్షం కరతలత్వం. ఇదే చివరి ఉపాయము, చరమోపాయము. దీన్నే చరమ పర్వంతము. ఈ రీతిలో మనవాడ మహాముదులు మనకు స్పష్టం చేశారు ఈ అంశాన్ని. ఆచార్యవాన్ పురుషో వేద అంటే కేవలం ఇది ద్రావిడ సాంప్రదాయం మాత్రమే ప్రవర్తింపచేసిందంటే కేవలం చెప్పలేదు, సంస్కృతం చెప్పలేదు అంటారేమో. వేదం చెప్పింది ఆచార్యవాన్ పురుషో వేద తస్మాద్ ఆచార్యవాన్ భవేత్ అని చెప్పారు కదా. ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్యున్నటువంటి వాడే తెలుసుకుంటారు. తస్మాద్ ఆచార్యవాన్ భవేత్ ప్రతి వారు తప్పకుండా ఒక గురువును పట్టుకోవాలి, గురువు ఉన్నవాడు కావాలి అని చెప్పింది. ఇంకా తమిళం తేవు మత్తరి ఏం గురు ఊరు నంబి పాడినది చెయ్యి పాడిచ్చిది కడి మన కణిదం తిరు తాంబులో వేరున్నం నానరి ఏం వేదం తమిళ చేయ మారని శర గోపాల్ అంటారు మధురగం. వేరున్నం నానరి ఏం మరి ఏ ఒక్క విషయము నాకు తెలియదు. మరి ఏం తెలుసు? వేదం తమిళ చేయ మారని శర గోపన్ వేదాన్ని ద్రావిడంలో అనువదించినటువంటి పరమ ఉపకారైనటువంటి నమ్మాడు వారు తప్ప నాకు వేరే ఎవరు తెలియదు. ఇదండి ఆచార్య అభిమానం. అంటే గురువు గారికి మన మీద ఉండాలి, మన భక్తి గురువు గారి మీద ఉండాలి. ఇదే సకల వేదాంత సిద్ధాంత సాధము. కాబట్టి ఈ చరమోపాయంలో కూడా సదాచార్యుణ్ణి తానాశ్రయించారా, ఆచార్యుడే మన దగ్గరికి వస్తాడా అంటే దీనేమంటారు స్వగత స్వీకారం అని పరగత స్వీకారం రెండు రకాలు. అంటే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అది స్వగత స్వీకారం, భగవంతుడే మన దగ్గరికి వస్తే పరగత స్వీకారం కదా. అలాగే మనం గురువు గారిని ఆశ్రయించారా, గురువు గారే మన దగ్గరికి వస్తారా. మనం గురువు గారిని స్వీకరిస్తే దాన్ని స్వగత స్వీకారము అంటారు, గురువు గారు మనం సహకరించి స్వీకరిస్తే దాన్ని పరగత స్వీకారము అంటారు. మరి ఆచార్య అభిమానంలో స్వగత స్వీకారం మంచిదా పరగత స్వీకారం మంచిదా అనే ప్రశ్న వస్తే పరగత స్వీకారమే సర్వోత్తమ ఉపాయము. అంటే మనం వెళ్ళి ఆశ్రయించటం కంటే గురువు గారే మనను వెతుక్కుంటూ వచ్చి
మనకు ఉపదేశాన్ని ఇస్తారు. ఇదే మన సిద్ధాంతం. పరగత స్వీకారమే. భగవంతుణ్ణి మనం ఆశ్రయించినందువల్ల తరించము. భగవంతుడే మనల్ని కటాక్షించాలి. గురువు గారిని మనం ఎన్నుకోవటం కాదు, గురువు గారే మనం ఎన్నుకుంటారు కదా. పురాణాలు వెళ్ళేదా? పరీక్షిత్తు చుక్కుంటూ సుఖయోగించులు వచ్చారు. ఇది వెళ్ళలేదండి, పరీక్షిత్తు వెళ్ళలే. ప్రహ్లాదుని వెతుక్కుంటూ నారదుడు వచ్చారు. ధ్రువుణ్ణి వెతుక్కుంటూ నారదుడు వచ్చాడు. ఇలా పరంపర పరంపర చూసుకుంటే గురువు గారే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. గురువు గారే మనకన్నీ తాముగా వచ్చి నన్ను ఆశ్రయించరా బాగుపడతావు అని మరీ కాస్త హెచ్చరించి గర్వించి శాసించి మందలించి బుద్ధి తెచ్చి బుద్ధి తెప్పించి చెప్తారు. అంటే మనము వారిని స్వీకరించటం కంటే వారు మనను స్వీకరించటమే చరము ఉపాయము. అయ్యా మీరు మాకు అంటే గురువు గారిని మనం ఆశ్రయించకూడదు అర్థం కాదు. మనముగా వెళ్ళి ఆశ్రయించటం కంటే గురువు గారి దగ్గర కలిగితే ఎంత అదృష్టం అండి కదా. దాన్ని చరమోపాయము అంటారు. గురువుగారే వచ్చి మనం దయచూస్తారండి. ఇది ఆచార్య అభిమానం, ఇది చరమోపాయం, ఇది సర్వోత్తమం అని గురువు గారు తమకు తాముగా వచ్చి మనను శిష్యునిగా స్వీకరించి మనకు తత్వోపదేశాలి మనం పరింపచేస్తారు. పరగత స్వీకారమే. ఇది పరమ సిద్ధాంతము, సర్వోత్తమోపాయము అని శివజన పుట్టణంలో సిద్ధాంతించారు. అంటే రత్నాలను పూర్ణాలుగా ఏర్పాటు చేసినప్పుడు బంగారంతో ఆభరణం చేశారు, అందులో రత్నాలు పొదిగారు. ఇలా అన్ని పొదిగిన తరువాత చివరికి ఏం చేస్తారు? నాయక మణిని పొదుగుతారు. అంటే హారంలోని మధ్యలో ఉన్న మణిని చివరికి దొరుకుతారు కదా, అవునా కదా. రత్నాలన్నీ నిర్మించిన తర్వాత నాయకమణిని చివరిలో కూర్చున్నట్టుగానే శ్రీవచన పూర్ణం అనేటువంటి గ్రంథాన్ని అందించినటువంటి పిల్లలు లోకాచార్యుల వారు ఈ గ్రంథంలో చివరగా చెప్పిన మాట ఆచార్య అభిమానం. చరమపర్వే పరగత స్వీకారాన్ని చరమపర్వను అంటే ఆచార్య అభిమానాన్ని చివర చెప్పారు. కృష్ణపట్నంలో చివర ఏముంది అంటే ఆచార్య అభిమానం చర్మపర్వం పరగట స్వీకారం. అంటే ప్రధానమైన నాయకమణి చివరగా కూర్చున్నట్టుగా ఈ గ్రంథంలో చివరగా చెప్పినది ఆచార్య అభిమానము. కాబట్టి ఇందులో ఆచార్య అభిమానమే ప్రతిపాద్యమైన విషయము. ఇదే ప్రమేయము, అది కూడా పరగత స్వీకారము. ఇదే చరమపర్వ, ఇదే పరమ సిద్ధాంతం. ఈ ఆచార్య అభిమానాన్నే యువజన బోధనలో మనకు అందించారు. ఇది ప్రతిపాదమైన విషయం. గురువుగారి వైభవం, గురువుగారి దయ, గురువుగారి అనుగ్రహం, గురువుగారు ఎలాంటి శిష్యుడి తయారు చేస్తారో వారి దయ ఉంటే మనం ఎలా తలిస్తాము అనేటువంటి విషయాలన్నీ మనకి ఇందులో చాలా విస్పష్టంగా చెప్తారు. తరువాత మరికొందరు దీని వ్యాఖ్యానకారులు, ఈ గ్రంథానికి వ్యాఖ్యానం చేశారు అలాంటి మహానుభావులు. ఇదే ఇందులో విషయమని వారు కూడా చెప్తారు. ఆ విషయాన్ని మనం మళ్ళీ రేపు లేదు ఎల్లుండి అనుసంధానం చేద్దాం. ఈనాడు మనకు సమయం అయిపోయింది. ముందే చెప్పాను కదా వేరే కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళాలని. అందువల్ల ఇప్పుడు ఈ విషయాన్ని, ఇందులో ఉన్న మరికొన్ని విషయాలను మళ్ళీ ఎల్లుండి అనుసంధానం చేద్దాం. ఇప్పుడు చాత్మరలోని ఈ తనియను అనుసంధానం చేసి ఈనాటి పాఠాన్ని మనం ముగించుకుంటాం. కోతిలులకా చెరియన్ కూర కులోత్తమ తాతరు తిరిచిరు తిరుమలయారువారు తెలుంగురవై మనవాడరు ఓతలియముగడ తిరునాగుడయ పిరాన తాతరుడన్ ఓతమనవాడముని పొన్నడిగల్ పోత్తువని వారియుల కాచరియన్ వాడి జవన్మన్ను కులం వారి ముడుంబయన్ను మానఘనం
వారి మనం చూడం దపేర్ ఇన్బం మరుగుమి గుణల్లార్ ఇనం చూడం ఇరుక్కుమిరుప్పు ఓతుముడుంబయ్యుల కాచర్య నరుడు ఏతుమరువాద వెంపెరుమాన్ నీతి వరువా చిరునల్లూరు మామర యోను పాదం తొడువార్కు వారాతుయర్ పిల్లలోకాచార్యర్ తిరువడిగలే చరణం జీయర్ తిరువడిగలే చరణం. మీరందరూ కూడా ఈ మాట అనండి చివరికి పిల్లలోకాచార్యర్ పిల్లలోకాచార్యర్ తిరువడిగలే శరణం జీయర్ తిరువడిగలే శరణం. తిరువడిగల్ అంటే శ్రీపాదాలు. అడిగింది పిల్లలోకాచార్యర్ అంటే పిల్లలోకాచార్యుల యొక్క శ్రీపాదాలే మాకు రక్షణము. జీయర్ అంటే మనవాడ మహాముడు, వారికి పేరు పెరియ జీయర్ అంటారు వారు. అలా జీయర్ తిరువడిగలే మనవాడ మహాముళ్ళ పాదాలే శరణం రక్షకము. ఎందుకంటే ఈ గ్రంథం సువచన పూర్ణం మనకు అందించింది పిల్లలోకాచార్య వారు. దానికి అర్థాన్ని వ్యాఖ్యలు పొందినటువంటి మహానుభావుడు మనవాడ మహాముడు. వారి కృపతోటి మనం దీన్ని చెప్పుకుంటాం కాబట్టి వారిద్దరికీ వారి పాదాలను ఆశ్రయిస్తున్నట్టుగా చెప్పి మనం శాంతి వాక్యాన్ని ముగిస్తున్నాం. అసలు నమః జయ శ్రీమన్నారాయణ.